చాలా రోజుల తర్వాత కవితతో కేటీఆర్ భేటీ అయిన శుక్రవారం తీహార్ జైల్లో కవితని కలిశారు కేటీఆర్. సుమారుగా ఈ రోజుతో ఎగ్జాక్ట్ గా కవిత తీహార్ జైలుకి వెళ్ళి అంటే తనను అదుపులోకి తీసుకోవడం కావచ్చు, సిబిఐ ఈడీల విచారణ తర్వాత ఇదంతా కూడా సుమారుగా ఈ రోజుతో ఎగ్జాక్ట్ గా 3 నెలల సమయం కావస్తోంది. అయితే నిన్న కేటీఆర్ కవితతో భేటీ అయ్యారు. చాలా కొంత ఎమోషనల్గా అంటే చాలా రోజుల తర్వాత ఇటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ బిజీగా ఉన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ వచ్చింది, ప్రమాణ స్వీకారం తర్వాత కొంత కొత్తగా అంటే మోడీ 3.0 కూట ప్రజెంట్ ఏర్పాటైంది. సో ఇవన్నీ కొంత పొలిటికల్గా బిజీ తర్వాత కేటీఆర్ కవితతో భేటీ అయ్యారు. కొంత ఎమోషనల్గా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. సో జైల్లో కేటీఆర్కు అక్కడ తను పడుతున్న ఇబ్బందుల గురించి కూడా కవిత వివరించారు. ఇక నాన్న ఆరోగ్యం ఎలా ఉందంటూ కూడా కేటీఆర్తో కవిత అడిగినట్టు తెలుస్తోంది. ఇక పిల్లలు బాగున్నారంటూ కూడా కవిత ఆ విషయాన్ని కూడా ఆరా తీశారు. ఇక ఎన్నికల తీరుపైన కేటీఆర్తో కవిత ముచ్చటించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోయిన పరిస్థితి గురించి కూడా ఒకసారి ఆవిడ అడిగి తెలుసుకున్నారు. ఇక కవిత జైలుకి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఈ రోజుతో 3 నెలల సమయం పూర్తయింది. ఈ రోజుతో కరెక్ట్గా 3 నెలల సమయం ఈడీ తన అదుపులోకి తీసుకోవడం, సిబిఐ విచారించినంతా కూడా మార్చి 15 ఎగ్జాక్ట్గా కవిత లిక్కర్ స్కామ్లో ఫర్ ఫస్ట్ టైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా ఎగ్జాక్ట్గా 3 నెలల సమయం కావస్తోంది. ఇక ఇన్ఫ్యాక్ట్ కవిత జైల్లో పడుతున్న ఇబ్బందుల గురించి కూడా కేటీఆర్తో ముచ్చటించిన సమయంలో న్యాయం మనవైపు ఉంది, డెఫినెట్గా మనం గెలుస్తున్నాం, బెయిల్ రావడం కోసం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా కేటీఆర్ కవితను ఓదార్చే ప్రయత్నం చేశారు. సో ఇద్దరి మధ్య కాసేపు కొంత ఎమోషనల్గానే ఈ చర్చ కొనసాగింది. ఇద్దరి మధ్య ఈ ముచ్చట కార్యక్రమం కూడా జరిగిందంటూ కూడా తెలుస్తోంది. ఇక భయపడొద్దు, మేమంతా ఉన్నామంటూ కూడా కేటీఆర్ ధైర్యం చెప్పారు. న్యాయం మనవైపే ఉందంటూ కూడా కేటీఆర్ తనకు భరోసా ఇచ్చారంటూ కూడా తెలుస్తోంది. సోరల్గా చాలా రోజుల తర్వాత కేటీఆర్ మొదట్లో తను జైల్లో ఉన్నప్పుడు చాలా రోజులు సుదీర్ఘంగా అక్కడే ఉండి పర్యవేక్షించారు. బెయిల్ విషయంలో కావచ్చు, ఈడీ ప్రశ్నల వర్షంలో కురిపించిన నేపథ్యంలో కావచ్చు, సిబిఐ విచారణ నేపథ్యంలో కావచ్చు, కానీ కొంత ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేకపోయారు. సో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లాక్టిగోన్ లీడర్స్ వెళ్ళి సందర్శించినప్పటికీ కవిత కుటుంబంలో నుంచి వరకు కూడా వెళ్ళి కలిసిన దాఖలాలు లేవు. అయితే నిన్న కేటీఆర్ కవితతో భేటీ అయ్యారు. చాలా సేపటి ఇద్దరు కూడా ముచ్చరించినట్టు తెలుస్తోంది. చాలా ఎమోషనల్గా, ఎందుకంటే 3 నెలల సమయమైంది, అనేక రకాల ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి, ఇక బయటికి రాదేమో అనే రకంగా వార్తలు రావడం కావచ్చు. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా కవిత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఈడీ కింగ్ పిన్గా అంటే ప్రతి దాంట్లో కూడా కీలక సూత్రధారి పాత్రధారిగా కవిత అంటాడు సిబిఐ ఈడీలు చెప్పడం కావచ్చు. అన్నీ చూస్తుంటే ఏం జరుగుతుందో, అసలు నా చుట్టూ ఏం జరగబోతుందో అని ఒక ఆందోళనలో కవిత ఉంది. అదే సమయంలో కేటీఆర్ భేటీ అవడంతో కొంత భావోద్వేగంతో కూడినటువంటి చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్కి సంబంధించిన ఆరోగ్యం గురించి బాగోగులు కూడా తెలుసుకున్నారు. నాన్న ఆరోగ్యం ఎలా ఉందంటూ కూడా కేటీఆర్తో తను మాట్లాడిన తెలుస్తోంది. పిల్లల సంగతి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగుల గురించి కూడా కవిత ఆరా తీశారు. ఒకసారి మాట్లాడదు. వేదాంశానికి సంబంధించిన ప్రతినిధి మధు ఫోన్లను సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, కేటీఆర్ కవిత ఇద్దరు కూడా భేటీ అయ్యారు తీహార్ జైల్లో. కవితను కేటీఆర్ వెళ్ళి కలిశారు. సో ఎట్లా ఉన్న సిచ్యువేషన్ అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా భావోద్వేగమైనటువంటి ఎమోషన్స్తో కూడినటువంటి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అది నాన్న ఆరోగ్యం విషయంలో కావచ్చు, పార్టీ కుప్పకూలిన పరిస్థితుల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా చర్చ కొనసాగిన పరిస్థితి. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బెయిల్ విషయంలో కూడా కొంత వాళ్ళు మాట్లాడారు, న్యాయం మనమైపోయింది అంటూ కూడా కేటీఆర్ భరోసానిచ్చారు. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళిద్దరి మధ్యలో దానికి సంబంధించిన చర్చ విషయంలో? ఎగ్జాక్ట్లీ, ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్నారు కవిత. గత కొన్ని నెలల నుంచి రెగ్యులర్ గా కేటీఆర్, హరీష్ రావు, తర్వాత కుటుంబ సభ్యులు, భర్త అనిల్, తర్వాత అడ్వకేట్ కి సంబంధించిన టీం రెగ్యులర్ గా భేటీ అవుతున్నారు. అందులో భాగంగా నిన్న కేటీఆర్ మాట్లాడారు, భరోసానిచ్చే ప్రయత్నం చేశారు కవితకి. త్వరలో ఖచ్చితంగా దీంట్లో ఆధారాలు లభించలేదు, ఎక్కడ కూడా 1 రూపాయి ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఇక్కడ ఈడీ కానీ తర్వాత సిబిఐ కానీ నిరూపించలేకపోయింది. ఇది కావాలని రాజకీయ పరమైనటువంటి కుట్ర అనేటువంటిది సోషల్ మీడియాలో భారీగా చర్చ కూడా కొనసాగుతా ఉంది. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో తమకి ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే చెబితే వినయని పార్టీలు ఉంటాయో వారందరిపై ఇలా కక్ష సాధిక చర్యలు చేపడతా ఉన్నాయి. కవితమ్మ, ధైర్యంగా ఉండండి, ఏం కాదు, ఖచ్చితంగా న్యాయం మన వైపు ఉంటుంది. న్యాయస్థానాలు తప్పు చేయనటువంటి వారిని బయటికి వచ్చేలా న్యాయస్థానాలు చర్యలు ఉంటాయి కాబట్టి న్యాయస్థానాల స్టేట్మెంట్స్ ఉంటాయి. సో అలాగే ఉంటుంది, ఇబ్బంది లేదు, దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, ధైర్యంగా ఉండాలంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితతో నిన్న భేటీ అయిన సందర్భంగా
మాట్లాడడం జరిగింది. ఈ కేసులో కావాలని ఎనిపించాలనేటువంటిది కూడా బయట చర్చ జరుపుతున్నట్టు ఆమెతో మాట్లాడారు. అయితే ముఖ్యంగా బెయిల్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ నెల 21 వరకు కవితకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ ఉంది, కానీ ఈడీ వచ్చేసి ఈ నెల మరొకసారి దీనికి సంబంధించిన విచారణ కోసం కవిత తర్వాత ఇంకా మిగతా వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఉందో దాంట్లో మరింత లోతైన విచారణ కోసం మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ జూలై మూడుకు వాయిదా పడింది. కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ ఏమో ఈ నెల 21 వరకు ఉంది. అంటే కవిత బెయిల్ అప్లై చేసుకున్నా కూడా తిరిగి బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు 21 వరకు ఉన్నా కూడా, ఎందుకంటే జూలై మూడు తర్వాత మళ్ళీ విచారణ ఉంది ఈడీకి సంబంధించి పలువురికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కోసం. కాబట్టి బెయిల్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఆమెతో చర్చించారు మాజీ ఎంపీ వినోద్ గాని, ఆ తర్వాత అమిత్ రావు దీనికి సంబంధించినటువంటి మరొక అడ్వకేట్, వీళ్ళంతా కూడా మోహిత్ రావు వీళ్ళంతా కూడా అడ్వకేట్స్ ఆమెతో మరొకసారి భేటీ అయ్యారు. కేటీఆర్ తర్వాత కూడా వీళ్ళంతా కూడా భేటీ వివరించే ప్రయత్నం చేశారు. లీగల్ గా ఈ కేసుకు సంబంధించి ఈడీ సిబిఐ రకంగా ముందుకు పోతా ఉంది, మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఇవన్నీ కూడా, వీటితో పాటు ఒక ఎమోషనల్ సంబంధించినటువంటి భేటీ ఖచ్చితంగా అన్న తర్వాత సోదరి ఇద్దరు మధ్య ఒక ఎమోషనల్ సంబంధించినటువంటి చర్చ తావిస్తుంది. పిల్లలు ఎలా ఉన్నారు తర్వాత వీటన్నిటిపైన చర్చ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు తన పిల్లల గురించి అడగడం కావచ్చు, పార్టీకి సంబంధించిన పరిస్థితులు అడగడం కావచ్చు, వీటన్నిటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ మాత్రం తన సోదరికి భరోసానిస్తూ త్వరలోనే బయటికి వచ్చేలా మొదటి నుంచి కూడా కవిత బెయిల్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పలుమార్లు విచారణ కూడా అవడం కావచ్చు, దాన్ని పొడిగించడం కావచ్చు, చూస్తూనే ఉన్నాం. కానీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పొలిటికల్ సినారియో కూడా కొంత మారింది. సో మొదటి నుంచి కూడా కొన్ని బయట వార్తలు ఏంటంటే బీజేపీ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమే ఈ రకంగా వాళ్ళ బిల్డప్ కోసమే వాళ్ళ యొక్క తెలంగాణలో పట్ట కోసమే ఈ రకంగా ప్రయత్నం చేసిందని ఇన్ఫాక్ట్ కేసీఆర్ సైతం సభల సమావేశాల్లో మాట్లాడారు. సో ఇప్పుడు బీజేపీ అధికారంలో వచ్చింది, సో వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు, లేకపోతే త్వరలో కవిత కూడా బయటకు రాబోతుందంటూ కూడా చాలా మంది విశ్లేషకులు కావచ్చు, అక్కడక్కడ చర్చ జరుగుతోంది. సో ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందా, దానికి ఇదొక మొదటి అడుగు అని చెప్పాలా? కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి ఏదైతే ఈ స్కామ్ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని, వారంతా కూడా మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లోనే ఉన్నారు, రీసెంట్ గా బెయిల్ పై కొంచెం షరతులతో బయటకు వచ్చి మళ్ళీ జైలుకు వెళ్లారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. తర్వాత ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చాలా మంది ఇప్పటికీ ఢిల్లీలో తిహార్ జైల్లో ఆరోపణలు ఉన్నటువంటి వారంతా కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు, వారిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, విచారణ ఉంది, భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి, ముఖ్యంగా మనీ లాండరింగ్ మనీ ట్రాన్సాక్షన్ జరిగాయి, 100 కోట్లు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకున్నారు, మొత్తం ఇంకా కొన్ని 100 కోట్లకు సంబంధించినటువంటి అక్రమంగా నగదు తరలించినట్టుగా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అనేటువంటిది ఈడీ సిబిఐ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. డిజిటల్ సంబంధించినటువంటి సాక్ష్యాలు, తర్వాత డబ్బు ఎవరెవరు తరలించారు, ఏ సందర్భంలో ఎవరెవరు కలిసారు అనేటువంటి అన్ని వివరాలు ఉన్నాయనేటువంటిది చెప్తా ఉంది. సో ఇంత త్వరగా ఈడీ కేసులో అంత త్వరగా బెయిల్ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టుగా ప్రస్తుతం కనిపించట్లేదు, ఎందుకంటే మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరం నుంచి జైల్లోనే ఉంటున్నారు, రీసెంట్ గా ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్ళారు, కవిత కూడా 3 నెలలు దాటినటువంటి సందర్భం, ఈ మళ్ళీ జూలై 3వ తారీఖు సంబంధించి కూడా దీనికి విచారణ ఉంది, పలువురు వ్యక్తుల దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి, కాబట్టి ఛార్జ్షీట్లు విచారణ ఎంత త్వరగా జూలై 3 తర్వాతనే కవితకు సంబంధించిన బెయిల్ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కవిత డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, డైరెక్ట్ కేవలం ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలోనే ఆమె జైల్లో మగ్గిపోతున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది. జూలై 3 తర్వాత ఆమె బెయిల్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ఓవరాల్ గా కేటీఆర్ కవిత నిన్న భేటీ అయ్యారు, కవిత టీఆర్ జైల్లో ప్రస్తుతం ఉంది. సో సుమారుగా తను లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎగ్జాక్ట్ గా 3 నెలల సమయం కావస్తోంది. సో నిన్న భేటీలో చాలా భావోద్వేగానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది, కొంత ఎమోషనల్ గానే కవిత కేటీఆర్తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో నాన్న ఆరోగ్యం ఎలా ఉందంటూ కూడా ఆరా తీశారు, పిల్లల యొక్క బాగోగుల గురించి కూడా కవిత అడిగి తెలుసుకున్నారు అన్న కేటీఆర్తో. ఇక పార్టీ పరిస్థితి, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి సంబంధించిన అంశాన్ని కూడా కవిత కేటీఆర్తో ముచ్చటించారు. సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా కొంత హైలైట్స్గా మారుతున్న పరిస్థితి.
ఎందుకంటే 3 నెలల సమయం కావచ్చింది, పొలిటికల్ గా సినారీలు కూడా మారుతున్నాయి. సో న్యాయం మన వైపే ఉంది, ఎప్పటికైనా కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మా రకం కూడా కేటీఆర్ భరోసా ఇచ్చారంటూ కూడా తెలుస్తోంది. ఇక సుమారుగా 3 నెలల సమయం పూర్తయింది కాబట్టి కొంత కవిత ఎమోషనల్, ఎందుకంటే తను పడుతున్న ఇబ్బందుల గురించి, జైల్లో పడుతున్న ఇబ్బందులు కావచ్చు, బయట పొలిటికల్ సినారియో ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ కుదేలవడం కావచ్చు, అని కూడా కొంత సిచ్యువేషన్స్ తారుమారయ్యాయి కాబట్టి కవిత కూడా కొంత ఎమోషనల్గానే ఉన్నారు తెలుస్తోంది. సో అన్న భయమవుతుంది అనే రకం కూడా కవిత కేటీఆర్తో కొనసాగుతూ ఉంది చర్చ ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే సుమారుగా ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూతురు కావడం కావచ్చు, లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ గా ఉందంటే ఈడీ సిబిఐ లాంటివి చార్జ్షీట్లు ఫైల్ చేయడం కావచ్చు, అని కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమే. చూద్దాం మరి ఏం జరగబోతున్నది. ఓవరాల్గా కేటీఆర్ కవితకు సంబంధించినటువంటి భేటీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశానికి పోతున్న పరిస్థితి.